నూతన మద్యం విధానాన్ని వ్యతిరేకిస్తూ గురజాల పట్టణంలో ప్రగతిశీల మహిళా మండలి ఆధ్వర్యంలో ఆదివారం నిరసన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ మురళికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పల్నాడు డివిజన్ కార్యవర్గ సభ్యురాలు సామ్రాజ్యం మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో మహిళలకు చేసిన వాగ్దానాలను తుంగలో తొక్కి మద్యం షాపులను గతంలో కంటే ఎక్కువగా నిర్వహించేలా ప్రభుత్వం చేస్తుందని, ఇది సరైన పద్ధతి కాదని విమర్శించారు. ప్రజల జీవితాలతో మద్యం వ్యాపారులు చెలగాటమాడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకురాలు పద్మ, గురజాల వార్డ్ సభ్యురాలు జ్ఞానమ్మ, నాగమణి, అద్దెమ్మ, అంకాలమ్మ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఉన్నాయో అవి ఇవాళ రేపు 29 వరకు జరుగుతూ ఉన్నాయి. ఈ మద్యం టెండర్లు ఈ రకంగా గల్లీకొకటి సందుకొకటి గొంతుకొకటి పెడతా ఉంటే మద్యం తాగేసి చాలామంది తాగి పడిపోయిన సందర్భాలు చాలా కనపడుతున్నాయి. అట్లా తాగి పడిపోయినప్పుడు వాళ్ళకి మంచినీళ్ళు లేక చనిపోయిన ఘటనలు కూడా చాలా కనపడుతున్నాయి. ఎన్ని పసుపు తాళ్ళు తెగిపోతున్నాయి ఈ మద్యం వల్ల, చాలామంది ఎన్ని నిరాశ్రయాలు అయిపోతున్నారు. జనాలందరూ అప్పుల కోసం భార్య పనికెళ్ళి తీసుకొచ్చిన డబ్బులు కూడా వాళ్ళు తాగడానికి పెట్టేసి ఆ తాగి వచ్చి ఇంట్లో పెళ్ళాన్ని కొట్టడం, పిల్లల్ని కొట్టడం, తపాలు ఇసిరేసుకోవడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. దీనివల్ల అంత అనర్థాలు తప్ప ఏమైనా కానీ మాకు వచ్చేటువంటి లాభం లేదు, ఏం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ మద్యం టెండర్ని కానీ ఈ మద్యాన్ని కానీ అసలు మా ఊరికి రాకుండా చేయాలని చెప్పేసి మా ప్రగతిశీల మహిళా సంఘంగా మేము చెప్తా ఉన్నాం. అలాగే ఈ రోజున మాకు మా పీఓడబ్ల్యూ రాష్ట్ర కమిటీ పిలిపించింది. దాదాపు 27వ తారీఖు నుంచి 29వ తారీఖు ఈ రెండు రోజుల్లో కూడా అన్ని జిల్లాల్లో అన్ని రాష్ట్రాల్లో కూడా మా ప్రజాసంఘాల తరఫున అన్ని కార్యక్రమాలు చేపట్టాలి, ఆర్డీఓకి మెమోరాండాలు ఇవ్వాలని చెప్పేసి రేపు 29 భారీ ఎత్తున గుంటూరులో జరగబోతా ఉంది. టెండర్ని మేము అడ్డుకుంటున్నాము, ఖచ్చితంగా ఈ టెండర్లో మేము విజయం సాధిస్తామని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం. ఈ సంస్థ వరకు చేస్తున్నటువంటి ఈ సారాన్ని మాకు సందుకొకటి గొంతుకొకటి లేకపోతే మండలంతో ఒకటి తీసుకొచ్చి మేము పెడతాము, అక్కడ పెడతాం, జనం ఎక్కువ ఉన్న చోట పెడతాం అని చెప్తున్నారండి. ఈ రకంగా సంవత్సరాలు ఎన్ని కూలిపోతున్నాయి, అసలు ఎంతమంది తాళ్ళు తెగిపోతున్నాయి, పేదవాళ్ళు ఎంతమంది ఇదైపోతున్నారు అసలు, అందుకని చెప్పేసి మాకు వద్దు ఈ సారాని, మా ఊర్లో వద్దు అని చెప్పేసి మేము చేస్తున్నాము. అట్లాగే రేపు 29వ తారీఖు కూడా మేము ఆ టెండర్లు అడ్డుకోవడానికి దాదాపు 100 మందిగా వెళ్తున్నాము, ఖచ్చితంగా మేము సాధిస్తామని చెప్పేసి చెప్తున్నాము. అదే మీరు కూడా గారికి రాసి పంపిస్తాం.